హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఇండెక్స్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్ వన్ వీక్ నుంచి చూస్తే లాస్ట్ 6 సెషన్స్లో మార్కెట్ చాలా పడిపోయింది. కరోనా వైరస్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుందన్న అనుమానంతో ప్రతి దేశంలోనూ దీని ఎఫెక్ట్ పడుతుంది. స్టాక్ మార్కెట్లు చాలా కింద పడిపోయినాయి. ఇటువంటి సందర్భంలో ఇన్వెస్టర్స్, పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు ఏ విధంగా ప్యానిక్ అవ్వకుండా ఇంకొంచెం అమౌంట్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. లంసమ్ అమౌంట్ని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనము 1000-2000 అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఇటువంటి సందర్భాల్లో మార్కెట్ నియర్లీ 5-6% పడిపోయింది కాబట్టి లంసమ్ అమౌంట్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నట్టయితే చాలా బెస్ట్ ఆప్షన్స్ మనకి దొరుకుతాయి. ఎన్ఏవి వాల్యూస్ కొద్ది కొద్దిగా తగ్గి ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఎన్ఏవి ఉండేది, ఇప్పుడు 95-94 అలా దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మనం ప్యానిక్ అవ్వకుండా, ఏమాత్రం భయపడకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో మనకి చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లు ఇంకా పడే అవకాశం కూడా ఉంది, బట్ మనం ఎటువంటి ఇబ్బందులు ప్యానిక్నెస్ అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మార్కెట్లు ఏ విధంగానైనా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మొత్తాలు ఇన్వెస్ట్ చేయకుండా కొద్ది మొత్తాలతో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 6 సెషన్స్ బాగా పడిపోయింది. మార్కెట్ ఆల్ టైమ్ హై అయిన 12,430 నుంచి కిందకు వచ్చి 11,200 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇటువంటి సందర్భంలో కొద్ది కొద్ది అమౌంట్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నట్టయితే 5,000 or 10,000 ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా బెస్ట్ ఆప్షన్స్ మీకు దొరుకుతాయి. ఇలాంటి సందర్భంలో అసలు ప్యానిక్ అవ్వద్దు. ఫ్యూచర్లో ఇంకొంచెం మార్కెట్లు పడ్డప్పటికీ మీ అనేవి వాల్యూ 95-92-91 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మీరు ప్యానిక్ అవ్వకుండా ఇటువంటి సందర్భంలో కొంచెం నార్మల్గా చేసే ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు యావరేజ్ ఎన్ఏవి వాల్యూ తక్కువలో పడుతుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.